దాచేపల్లి మండలం నారాయణపురంలోని ఫాతిమా హైస్కూల్లో విద్యార్థులకు సోమవారం స్కూల్ బ్యాగ్లను పంపిణీ చేశారు. దాచేపల్లి 2006-2011 సర్పంచ్, ఫ్రెండ్స్ టు సర్వీస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తంగెళ్ల శ్రీనివాసరావు విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లను అందించారు. హైస్కూల్లో చదివే విద్యార్థులకు మంచి నడవడిక, క్రమశిక్షణతో కూడిన విద్యను ఉపాధ్యాయులు అందిస్తున్నారని తంగెళ్ల శ్రీనివాసరావు తెలిపారు. తాను కూడా ఈ పాఠశాలలోనే విద్యాబుద్ధులు నేర్చుకున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఎస్కే నజీర్, టీడీపీ నాయకులు నర్రా పుల్లయ్య, వేముల బుజ్జి, పైషావళి తదితరులు పాల్గొన్నారు. ఈ ఫ్రెండ్స్ ఫ్రెండ్ సర్కిల్ అధ్యక్షుడు అతనే వ్యవస్థాపకుడు ఇట్లా పెట్టి అందరు అభిమానం చూడకుంటున్నాడు. ఏదైనా కూడా తన లేకపోయినా కూడా తను తీసుకొచ్చి ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టే మనస్తత్వం గల వ్యక్తి తంగళ శ్రీనివాసరావు గారు. క్రమశిక్షణ అనేది ఈ ఎలిమెంటరీ స్కూల్ స్థాయిలో ఈ ఆర్సీఎం స్కూల్లో నుంచి ఉత్పన్నమైనదే ఇది. ఆ రోజులో నువ్వు ప్రేయర్ చేశావు అంటే ఇక్కడ ఆర్థిక సంబంధాల గురించి, మానవ సంబంధాల గురించి చెప్పేటువంటి విధి విధానాలు మన యొక్క ఆశ్రమంలో పనిచేసేటువంటి ఫాదర్స్కి కానీ అలాగే సిస్టర్స్ కానీ అందరికీ కూడా ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా ఆ రకమైన నడవడి. నాకు 1971 సంవత్సరం నుండి ఈరోజు 2015 40 సంవత్సరాలు దాదాపుకు నాకు ఆశ్రమ్ స్కూల్ అంటే బిషప్ గాలీ బాలీ గారితో కూడా పరిచయం. తరగతే నేను ఎవరిని అడగలేదు, డిక్షనరీ దగ్గర పెట్టుకున్నాను, ఏ పేరు పెడితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజున ఉన్నటువంటి ఎమ్మెల్యే వాటర్ సప్లై ఇచ్చేటువంటి సమయంలో నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినప్పటికీ అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి మంచి పేరు మాకేమొస్తాయని చెప్పేసి కొన్ని ఆటంకాలు ఏర్పరిస్తే వారి ఆటంకం ఏర్పరిచింది కూడా పబ్లిక్కి చాలా న్యాయం జరిగింది. తద్వారా నేను ఒక సర్వీస్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి 2 రూపాయలు మంచినీటి పథకాన్ని కానీ పర్యావరణాన్ని కానీ లగేజ్ కౌన్ నిషేధించండి కానీ ఇవన్నీ కూడా పరిసర ప్రాంతాలు పరిశుభ్రం ఉంచుకోవాలనేటువంటి నినాదంతో అన్ని ప్రోగ్రాములు ఈరోజు గవర్నమెంట్ పాలకులు నాయకులు అధికారులు అందరూ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. చాలా సంతోషం. ఈరోజు ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూళ్ళు వ్యవస్థలో చదువుకునేటువంటి వారంతా కూడా చదువుకున్నవారు, చదువుకునేవారు కాదు. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తేనే చదువుకునేవారు, ఇక్కడ చదువుకున్నారు కాబట్టి ఈ స్కూల్స్కి వెళ్ళడం జరుగుతుంది. నేను నెక్స్ట్ ఇయర్ కూడా నేను మరలా హెచ్ఎం గారిని ఇక్కడ ఉన్నటువంటి బుల్లాయి మాస్టర్ గారి యొక్క సతీమణి వారిద్దరూ మాట్లాడుకోవడం, వారిద్దరు ఒక వారం రోజుల నుంచి ఒక టైం అడిగితే మేము ట్రైన్ ఉందండి అని మండే వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారమే మీరు చూడడం జరిగింది. పార్టీలు కానీ పదవులు కానీ ఆస్తులు కానీ వయస్సు కానీ ఏది శాస్త్రం కాదు. కూడా మా యొక్క డిసిప్లైన్ని చుట్టాలని ఆశిస్తూ కార్యక్రమాన్ని కొనసాగుతున్నారు, కోరుతా ఉన్నారు. మంచిది, చక్కని ఉపన్యాసాన్ని, చక్కని సందేశాన్ని అందరూ శ్రీనివాసరావు గారితో పాటుగా మన స్కూల్ నర్రా పుల్లయ్య గారికి మరియు వారి మిత్రులు అందరూ కూడా మన ఈ సమయం కేటాయించి ఈ స్కూల్కి వచ్చి విద్యార్థులను ఆశీర్వించి మంచి మాటలు చెప్పి మరి అందరికీ ఉపయోగపడే స్కూల్ బ్యాగులు మన విద్యార్థులందరికీ పంచుతున్నారు కాబట్టి వారికి మన స్కూల్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా విద్యార్థులందరికీ కూడా శ్రీనివాసరావు గారు
నేను రెండు మూడు రోజులు ఈ గారు వస్తారు, వారు చేపిస్తారు. ఖచ్చితంగా మీరు అడిగినందుకనే కాకుండా వారికి కూడా ఇంట్రెస్టింగ్ చేయడానికి బ్రహ్మాండంగా మీరు అడిగిన మాటని పోషిపుచ్చుకునే కాకుండా పిల్లలకు మంచి జరిగే కార్యక్రమం, మంచి ప్రోగ్రాం కాబట్టి మీ సొంత అవసరం కోసం అడలేదు కాబట్టి ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తూ నరసింహ గారు, నగూరు గారు ఇద్దరు వస్తారు, వారితో మానిటరింగ్ కూడా